తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విశాఖ జిల్లా నాతవరంలో టీడీపీ నేతలు నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు. రానున్న రోజుల్లో రాబోయేది తెలుగుదేశం పార్టీ అని, చంద్రబాబు నాయుడు కాబోయే ముఖ్యమంత్రి అని టీడీపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేశారు. మండల పార్టీ ప్రధాన కార్యదర్శి అప్పల విజయ గారిని పూలమాల అలంకరించుగా కోరుతున్నా. ఎన్సీసీఎల్ అధ్యక్షుడు బంగారు సూర్యబాబు గారిని పూలమాల అలంకరించుగా కోరుతున్నా. నాతవరం మండల పార్టీ ఉపాధ్యక్షుడు చివరేటి రాజబాబు గారిని కూడా పూలమాల అలంకరించుగా కోరుతున్నా. తర్వాత మన ఈరోజు 1982 మార్చి 29వ తారీఖున మన స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ విశ్వవిఖ్యాత నాట సార్వభౌముడు డాక్టర్ నందమూరి తారక రామారావు గారు 40 సంవత్సరాలు పూర్తి చేసి పార్టీ పెట్టి పూర్తి చేసుకుని 41వ సంవత్సరంలో అడుగుపెట్టాం. ఈ తెలుగుదేశం పార్టీలో ఎంతో మంది నాయకులు ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి మనల్ని స్థానిక సంస్థల రిజర్వేషన్లు కానీ ఆడవారికి సమాన హక్కు కానీ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చినటువంటి మహానీయులు శ్రీ నందమూరి తారక రామారావు గారు. అటువంటి పార్టీలో ఉన్నందుకు మనందరం కూడా ఎంతో పుణ్యం చేసుకుంటాం అనుకుంటున్నారు. ఎందుకంటే అటువంటి మహనీయుడు భగవంతుడు ఎలా ఉంటాడో తెలియదు. ఈ ఎన్టీ రామారావు చూపించారు వాళ్ళ కృష్ణుడు కానీ రాముడు కానీ ఎన్ని వేషాల్లో ఈ విధంగా ఉంటాడేమో భగవంతుడిని చూపించినటువంటి మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే అతను నందమూరి తారక రామారావు మరొకసారి తెలియజేసుకుంటున్నాం. అదే విధంగా ఆయన పెట్టిన పార్టీ అలా కంటిన్యూ చేస్తూ ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు హైటెక్ సిటీ కానీ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు హైటెక్ సిటీ కానీ సైబరాబాద్ సిటీ కానీ హైదరాబాద్ రింగ్ రోడ్లు కానీ ఎంతో డెవలప్ చేసినటువంటి నాయకులు ఎవరైనా ఉన్నారంటే అతను నారా చంద్రబాబు నాయుడు గారు. అటువంటి పార్టీలో ఉన్నందుకు ఈరోజు కానుండి కూడా మే 27-28 వరకు పార్టీ ప్రతిరోజు కూడా ఏదో గ్రామం వేసి గ్రామం వెళ్ళి మన పార్టీ జెండాను ఆవిష్కరించాలని పార్టీ అధినాయకత్వం చెప్పింది. కాబట్టి ప్రతిరోజు కూడా రోజుకి 2 పంచాయతీలు చెప్పిన ప్రతి గ్రామ పంచాయతీకి వెళ్ళి మేము పార్టీ ఆవిష్కరించి అక్కడ చిన్నల పెద్దలు అందరితో కలిపి కూర్చొని గ్రూపులు లేకుండా అందరినీ కూర్చోబెట్టి పార్టీని ఏకదాటి మీద నడిపించుకెళ్ళాలని ఈ పెద్దలందరినీ మండల నాయకులు కానీ గ్రామాల్లో ఉన్నటువంటి నాయకులు కానీ అందరినీ కూడా చిన్న పెద్దల్ని కోరుకుంటూ మరి ఈ అవకాశం ఇచ్చినటువంటి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తీసుకుంటున్నాను. కూడా మరి ఇంకా ఉత్సాహంగా ప్రతి ఒక్కరూ పార్టీ నాదని చెప్పేసి పనిచేస్తూ ఉంది సార్ కోరుకుంటూ విన్నాను. 40 సంవత్సరాలు అయింది ఈ పార్టీ స్థాపనకు మూలానికి కారకులైనటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు మార్చి 1982 మార్చి 29వ తారీఖున ఈ పార్టీని తెలుగుదేశం పార్టీ అని ప్రకటించడం జరిగింది. ఈ పార్టీ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ అలాగే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి అలాగే మన నాయకులు పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారికి అయ్యన్న పోత్రి గారికి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి పెద్దలకు కార్యకర్తలకు పత్రిక విలేకరులకు అందరికీ నా నమస్కారాలు. ఈ పార్టీ స్థాపించడానికి కారణం ఏమిటి? ఆ రోజున స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు సినీ ఫీల్డ్ లో మంచి హీరో అతనికి మంచి ఇది ఉంది. ఆ రోజున సినిమాలు ఖాళీ లేవు అతనికి 60 సంవత్సరాలు. అప్పుడు ఆ 60 సంవత్సరాల వయసులో ఆంధ్ర ప్రజలు షూటింగ్లకు వెళ్ళి చూసి ఎంతో బాధపడుతున్నారు. వీళ్ళందరికీ ఏదో చేయాలి. నాకు ఈ ఉన్నత స్థానాన్ని కల్పించినటువంటి తెలుగు ప్రజలు ఆంధ్ర ప్రజలకు ఏదో చేయాలనే ఉద్దేశంతో ఈ పార్టీని స్థాపించడం జరిగింది. ఆ రోజున
आये निनाद पेदवर एंत कष्ट चला इबंध पड़ता षूट चूसी चला दर पेदवार लेने रोज उबी अने उदेश श्रामिक कर्षक जीवन को उद्देश्य पार्टी जे आ रोजना प्रकट एमएलए क्वार्टर पंद्रे आ रोजना जे वीलू चक्र नागली गुड़से उ कार्मिक कर्षक जीवल गे जे स्थापित जी अति तक रोज तुम्हारे कल्ला आंध्र राष्ट्र पर्यटन अंदर ने पार्टी वस्तना पार्टी या पथिते आ रोजना जातीय कांग्रेस पार्टी देशाने नायक इंदिरा गांधी चप्पन नायक राष्ट्र आर ने मुख्यमंत्री संवसरा मुख्यमंत्री मारत चपेन अंदव प्रयाणमस्त चैतन्य रथा एर्पट्ठेको राष्ट्र मत तुम कल रोजना पर्यटन जी प्रपंच चरत्र अति तक कल्ला मुख्यमंत्री अगर व्यक्ति एवरंटे स्वर्गीय नंदमूरी तारक रामारा गारु।